World Breastfeeding Week, celebrated in most places around the world every year from 1st to 7th August to raise awareness on breastfeeding and to galvanize actions that protect, promote and support breastfeeding. For 2018, the theme is Breastfeeding, Foundation of Life. ఇవాళ మనం అనంతపురంలోని డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీస్ లో ఉన్నాము. డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ దగ్గర మాట్లాడదాము. సార్, తల్లిపాల వారోత్సవాలు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరుపుతున్నారు. తల్లిపాల యొక్క విశిష్టతను గురించి చెప్పండి. వరల్డ్ బెస్ట్ ఫీడింగ్ ఆగస్ట్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాలను బిడ్డకి ఇవ్వాలని ప్రోత్సహించడానికి వరల్డ్ బెస్ట్ ఫీడింగ్ వీక్ ఆగస్ట్ 1 నుంచి 7 వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సెలబ్రేషన్ జరుగుతాయి. ఈ వారోత్సవాల సందర్భంగా మన అనంతపురం జిల్లాలో ఈ రోజు 7వ తారీఖున వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఆఖరి రోజు సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ మన జిల్లాలో ఇప్పటి వరకు మొదటి గంటలో మనం ఇవ్వవలసిన వారికి అందరూ కూడా 86% మటుకి ఉంది. దాన్ని 100% మనం సాధించాలనే లక్ష్యంగా మేము ముందడుగు వేస్తున్నాం. పుట్టిన వెంటనే గంట లోపల తప్పకుండా ఇవ్వాలి. మురుగుపాలు పిండి పారవేయకూడదు. మురుగుపాలు తప్పకుండా బిడ్డకు తాపించాలి. ఈ మురుగుపాలే బిడ్డకు మొట్టమొదటిగా ఇవ్వవలసిన వ్యాధి నిరోధక టీకా అనే ప్రతి తల్లి ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ఇది సామాజిక బాధ్యత కాకుండా వైద్య ఆరోగ్య శాఖ కార్యకర్తలు, ప్రైవేట్ సెక్టార్, ఎన్జిఓస్ అందరూ కూడా దీన్ని ప్రోత్సహిస్తూ ఎక్కడెక్కడ కాన్పులు జరుగుతాయో అక్కడ ఒక స్టాఫ్ నర్స్ ను గుర్తించి ఆ స్టాఫ్ నర్స్ కు ఏకైక బాధ్యతగా దీన్ని అప్పగించి కాన్పైన వెంటనే బిడ్డకు గంట లోపల పాలు ఇవ్వడానికి ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. సార్, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కానీ మీరు ఈ తల్లిపాల గురించి ఇంపార్టెన్స్ గా ఎలా వాళ్ళ ముందు పేరెంట్స్ కి ఎలా చెప్పబోతున్నారు? అన్ని హాస్పిటల్స్ కూడా బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్స్ అని చెప్పి అడాప్షన్ కింద తీసుకోవడం జరిగింది. ఎక్కడెక్కడ గైనకాలజిస్ట్ ఉండి కాన్పులు జరుగుతాయో మెటర్నిటీ హాస్పిటల్స్ అక్కడంతా కూడా బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్స్ కింద దీన్ని అడాప్ట్ చేసుకుని వీరు కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకుని ఒక వ్యక్తిని గుర్తించి కాన్పైన వెంటనే ఆ బిడ్డకు పాలు ఇచ్చి గంట లోపల పాలు పట్టించి మురుగు పాలు వేస్ట్ చేయకుండా ఉండడానికి బిడ్డను ఏ పొజిషన్ లో కూర్చోబెట్టుకొని పాలు ఇవ్వాలి, చేయవలసినవి చేయకూడనివి అనే దాని గురించి మేము ప్రత్యేకంగా వైద్య ఆరోగ్య శాఖ వారము స్టాఫ్ నర్సులు అందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ సెక్రటరీ గారు మనతో ఉన్నారు, మనోరంజన్ రెడ్డి గారు. సార్, చెప్పండి. సార్, అండి, ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో మేమందరం ఏంటంటే ఆల్రెడీ వీఆర్ ఎడ్యుకేటింగ్ ద గవర్నమెంట్, ఐ మీన్ గైనకాలజిస్ట్, టు మేక్ ఇట్ మ్యాండేటరీ అండ్ కంపల్సరీగా పుట్టిన వెంటనే తల్లిపాలు దానికి ఇంపార్టెన్స్ అని చాలా మేమందరికి తెలియజేయడం జరిగింది. సార్, అన్ని హాస్పిటల్స్ లో ఇమీడియట్ డెలివరీ అయినండి, అదే నార్మల్ డెలివరీ కానివ్వండి, సిజరీన్ సెక్షన్ అవనివ్వండి, వాట్ ఎవర్ ద మోడ్ ఆఫ్ డెలివరీ, ఇమీడియట్ గా బేబీ డెలివరీ అయిన వెంటనే విత్ ఇన్ 1 అవర్ కంపల్సరీగా పాలు అనేది కంపల్సరీ ఇవ్వాలి అనేది మనం మేరేజ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డకు కూడా తల్లి సిజరీన్ సెక్షన్ అయినా కానీ తల్లి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా కానీ బిడ్డని తల్లి రొమ్ము మీద పడుకోబెట్టి సైడ్ తిరిగినా సరే పాలు ఇవ్వవచ్చు అని కూడా వీఆర్ ఎడ్యుకేటింగ్ దెమ్ అండ్ ఆల్సో వీఆర్ ట్రైనింగ్ ఆల్ ద మదర్స్ అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వాలనేది వీఆర్ గివెన్ సెంటర్ సర్క్యులర్ అండ్ వీఆర్ ఎడ్యుకేటెడ్ ఆల్ అవర్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ ఇన్ టు డూ దిస్ అనమాట. ఇవి చేయాలి అనేసి ఇంపార్టెన్స్ గురించి అన్ని కూడా ఆడి దీన్ని పెద్ద ఎత్తున మేము ముందుకు తీసుకెళ్లామండి ఐఎంఏ తరపు నుంచి కూడా. అట్ ద సేమ్ టైం దిట్ ఫర్దర్ నెక్స్ట్ ఇంకా ముందు ముందు కూడా ఇంకా పెరిఫరల్ అదర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ కాకుండా ప్రైమరీ సెంటర్స్ లో కానీ ఇంకా ప్రైవేట్ సెక్టర్స్ లో ఇంకా సబ్ అర్బన్ ఏరియాస్ లో కూడా మేము అందరికి ఎడ్యుకేట్ చేస్తాము. ఇంకా ముందు ముందు కూడా విల్ టేక్ ఇట్ ఇన్ ఏ బిగ్ వే. బాలాజీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ తరపు నుంచి కూడా తల్లిపాల వారోత్సవాల గురించి ప్రాముఖ్యత గురించి తెలపడానికి మనతో అందుబాటులో ఉన్నారు. సార్, చెప్పండి. సార్, బాలాజీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ వి. శ్రీధర్ గారు.
తెలియజేయడమనగా యావత్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే లేదా తల్లిపాలు సర్వశ్రేష్టం. ఎందుకంటే మొదటి 6 నెలలు తల్లిపాలు అనేది ప్రతి ఒక్క బిడ్డకు ఇవ్వవలసిందే. చనుపాలు అనేది ఫస్ట్ మొదటి 6 గంటలో ఇచ్చే పాలను మురిపాలు అని అంటారు. ఈ మురిపాలులో కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. సో మొదటి ఆ కొలెస్ట్రాల్ తీసుకోవడం వల్ల ఆ కొలెస్ట్రాల్ అనే పదార్థము వాళ్ళకి రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుంది. అంటే దాంట్లో ఆ కొలెస్ట్రాల్ లో యాంటీబాడీస్ మరియు ఇమ్యూనోగ్లోబిన్స్ ఉంటాయి. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరిగి వాళ్ళకి ఎటువంటి రోగాలు రాకుండా, మూత్ర సంబంధ వ్యాధులు కానీ శ్వాసకోశ సంబంధ వ్యాధులు కానీ ఎటువంటి రోగాలు రాకోకుండా ఇది ఒక టీకా లాగా, ఒక వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది. అందుకని కంపల్సరిగా వీళ్ళకు మొదట 6 నెలలు వీళ్ళకు కంపల్సరిగా పాలు ఇవ్వవలసి ఉంటుంది. సో దీని నుంచి వీళ్ళకి బిడ్డకే కాదు తల్లికి కూడా చాలా అవసరం. ఎందుకంటే తల్లి ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. ఎందుకంటే తల్లి పాలు ఇవ్వకపోతే గడ్డలు కట్టడం ఇటువంటి అనారోగ్యాలు చాలా దరితీరుతాయి. అందుకని ఇటువంటివన్నిటినీ అవరోధించడానికి తల్లిపాలు అనేది, తల్లిపాలు బిడ్డకే కాదు తల్లికి కూడా చాలా అవసరం ఉంటుంది. అందుకు దయచేసి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందనిగా తల్లిపాలు చాలా శ్రేష్టమైనవి. అందుకు మొదట 6 నెలలు అందరికి ఇవ్వవలసిందిగా మంచవాచ కర్మైన బాలాజీ కాలేజ్ పాలసీ ప్రిన్సిపల్ డాక్టర్ వీరి శ్రీధర్ గారు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు చూసాం మనం తల్లిపాల వారోత్సవాల గురించి, వాటి ఇంపార్టెన్స్ గురించి. ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనే కాకుండా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్స్ కి సహకరిస్తున్నారు. తల్లిపాల యొక్క ఆవశ్యకత ఎంత ఉందో అనేది మనం తెలుసుకున్నాం. Over to studio, this is Mohan Rathod, cameraman Balaji to Anantapuram, Andhra Pradesh. Nutshell, to achieve a sustainable and equal world, we need to protect, promote and support breastfeeding. Celebrate World Breastfeeding Week 2018.